భవాని జై జయ భవానీ భవానీ మాలధారణ ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అసలు భవానీ పేరంటే ఆవిడికి ఎందుకు అంత ఇష్టం దీక్షలో ఏ విధమైన నియమాలు పాటించాలి అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా దీక్ష ఎప్పుడు చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం మండల దీక్ష చేయాలనుకునేవారు కార్తీక శుక్ల దశమి అనగా కార్తీక పౌర్ణమికి ముందుగా వచ్చే దశమి నుండి కార్తీక పౌర్ణమిలోపు ఈ మాలధారణ చేయాలి అలాగే దీక్ష విరమణ విషయానికి వస్తే మార్గశిర బహుళ సప్తమి నుండి ఏకాదశి వరకు దీక్షా విరమణ చేయాలి అంటే మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే సప్తమి నుండి ఏకాదశి వరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై చండీ హోమం దీక్షా విరమణ కార్యక్రమం నిర్వహించబడుతుంది అలాగే అర్ధమండల దీక్షలు చేయాలనుకునేవారు చండీ హోమానికి ఇరవై ఒక్క రోజులు ముందుగా మాల ధరించి దీక్ష పూర్తి చేయాలి మాలను ధరించాలనుకునేవారు ముందుగా ఒక గురువును నియమించుకోవాలి ప్రాతకాలమున అంటే తెల్లవారుజామున తలకు స్నానం చేసి ఎర్రని వస్త్రములు ధరించి ఏదైనా ఒక శివాలయంలో మనం తెచ్చుకున్న పగడపు మాలలను శివుని పాదాల దగ్గర ఉంచి ఆ పరమేశ్వరునికి అభిషేకం జరిపించి గురుభవాని చేతుల మీదుగా మాలధారణ చేయాలి తర్వాత ఏదైనా ఒక దేవాలయాన్ని కానీ లేదా ఏదైనా ఒక ప్రత్యేకమైన గదిని కానీ ఎంచుకుని భవానీ పీఠం ఏర్పరచుకొని కలసస్థాపన చేయాలి ప్రతిరోజు తెల్లవారుజామున లేచి తలకు స్నానం చేసి అమ్మవారికి షోడశోపచార పూజను చేయాలి మీ శక్తి సామర్థ్యాలను బట్టి అమ్మవారికి పూజలు అభిషేకములు చేసుకోవచ్చు అలాగే మధ్యాహ్నం తలకు స్నానం చేసి తర్వాత భిక్షను స్వీకరించాలి సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత పూజ పూర్తయ్యేంత వరకు ఎటువంటి ఆహారాన్ని కానీ మంచినీరు కానీ తీసుకోకూడదు సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత తలకు స్నానం చేసి మరలా అమ్మవారికి షోడసోపుసార పూజలు చేయాలి పూజ చేసేటప్పుడు మగవారు విప్పి సాంప్రదాయబద్ధంగా పంచను ధరించి పూజ చేయాలి ఈ విధంగా నలభై ఒక్క రోజులు దీక్షను పూర్తి చేసి గురుచే చేందంబుడిని కట్టించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన జగన్మాతను దర్శించి దీక్షా విరమణ చేయాలి అలాగే ఇప్పుడు భవానీ పేరంటే ఆవిడికి ఎందుకు అంత ఇష్టం అనే విషయానికి వస్తే భవుడు అంటే శివుడు భవుని భార్య కాబట్టి ఆవిడైన భవానీ అన్నారు తన పేరు కంటే తన భర్త పేరుతో పిలిస్తే ఆవిడ పరవశించిపోతుందట అంతేకాదు బహుబంధాలను తొలగించి భక్తిని ప్రసాదించే ముక్తిని ప్రసాదించే తల్లి కాబట్టి ఆవిడను భవానీ అన్నారు ఇక నియమాల గురించి తెలుసుకుందాం మాలను ధరించిన తర్వాత క్షవరం చేయించుకోవడం కానీ గోళ్ళను కత్తిరించడం కానీ టీవీలో వచ్చేటువంటి సినిమాలు పాటలు లేదా ఇతర కార్యక్రమాలు కానీ చూడకూడదు జీవహింస చేయకూడదు అంటే మాంసం చేపలు కోడిగుడ్లు వంటి నిజ పదార్థాలు తినకూడదు మద్యం సేవించడం ధూమపానం చేయించడం మహాపాపం అలాగే ముట్టుకోకూడనటువంటి వారిని ముట్టుకున్న చనిపోయిన వారిని చూసిన వెంటనే ఆవుపేడతో తలకు స్నానం చేయాలి మూత్ర విసర్జన చేస్తే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి మల విసర్జన చేస్తే వెంటనే తలకు స్నానం చేయాలి ఈ మధ్యకాలంలో చాలామంది భవానీలు చేతికి గాజులు ధరించడం ఆడవారిలా బొట్లు పెట్టుకోవడం చీరలు ధరించడం కాళ్లకు గజ్జెలు కట్టుకోవడం పట్టీలు ధరించడం వంటి వేషధారణ చేస్తున్నారు అది మహాపాపం అలా చేస్తే అమ్మవారిని అవహేళన చేయడం అవుతుంది మనం కేవలం అమ్మవారి దీక్ష మాత్రమే చేస్తున్నాం అంతే తప్ప మనం వేషధారణ చేయట్లేదు ఇంకొక విషయం ఏమిటంటే ఎవరింటికైనా భిక్షకు వెళ్ళినప్పుడు వారి ఇష్టం వచ్చినట్టుగా ఆకును వడ్డించి వదలకుండా తినాలి అని ఇబ్బంది పెడుతున్నారు దాంతో భవానీలు ఒకరి నుంచి మరొకరు వడ్డించిన పదార్థాలు పంచుకుంటున్నారు అసలు ఎంగిలి తినడం అనేది మహాదోషం ఒకరు ఎంగిలి మరొకరు తినకూడదు ఎందుకంటే మన పురాణాల ప్రకారం భర్త ఎంగిలి తినే అధికారం ఒక భార్యగా మాత్రమే ఉంది ఆమె కూడా మాలధారణ చేసి ఉంటే ఆవిడ కూడా తినకూడదు అంతేకాదు ఎంగిలి తినడం వలన వ్యాధులు సోకే అవకాశం కూడా ఉంది ఈ విషయం గమనించి భిక్షకు పిలిచేవారు వారు తినగలిగినంత పెట్టి వారిని సంతోషంగా పంపాలి అంతే తప్ప వారిని ఇబ్బంది పెట్టకూడదు అలాగే మంచం మీద పడుకోకూడదు నేల మీద చాప కానీ లేదా ఏదైనా దుప్పటి కానీ పరుసని నిద్రించాలి అవి కూడా కొత్తవి ఉండాలి ఇంట్లో వాడినివి పనికిరావు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై భవానీ జై జై భవానీ